హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ కొత్త రైస్ కార్డుకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే చాలా మంది ఏం అడుగుతున్నారంటే మేము కొత్త రైస్ కార్డ్స్కి అప్లై చేసుకోవాలి ఏ పద్ధతిలో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈరోజు నేను మీకు కొత్త రైస్ కార్డ్ సంబంధించి ఫామ్ అయితే ఉంది సో ఈ ఫామ్ను ఎలా ఫిల్అప్ చేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలామందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో రేషన్ కార్డు ఉండి కూడా రైస్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు సో రైస్ కార్డు లేకున్నా గానీ రైస్ కార్డు కి అప్లై చేసుకోవాలనుకున్న వారి కోసం సో ఈ అప్లికేషన్ అయితే చూడండి రైస్ కార్డు కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త రైస్ కార్డు కొరకు దరఖాస్తులు అని చెప్పేసి అయితే ఉంది సో దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నంబరు సో ఎవరైతే అప్లై చేస్తారో అతని యొక్క ఆధార్ నంబర్ అయితే మెన్షన్ చేయాలి సో దరఖాస్తుదారుని యొక్క పేరు అతని పేరు తండ్రి తల్లి పేరు అతని యొక్క తల్లి తండ్రి పేరు సో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వేయాలి సో నివాసము మండలము లింగము కుటుంబ ఆదాయము సో కుటుంబ ఆదాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పల్లెటూర్లు ఉంటాయో సో అక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మనకు పదివేలు అయితే ఉండాలి సో ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉంటాయో ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి నెలకు పన్నెండు వేలైతే ఆదాయం అయితే ఉండాలి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంటి నెంబరు జిల్లా గ్రామము పట్టణము మొబైల్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబరు వృత్తి అంటే మీరు ఏం పనిచేస్తున్నారో వృత్తి రాయాలి సో రైస్ కార్డు కావాల్సిన చిరునామా వివరాలు జిల్లా రాయాలి సెక్రటరీ పేరు ఇంటి నెంబరు మళ్ళీ మండలము వీధి ప్రాంతము కుటుంబ సభ్యుల వివరాలు సో సభ్యులు ఎవరైతే ఉన్నారో సో ఆ సభ్యుల పేర్లన్నీ రాయాలి అంటే మీరు రేషన్ కార్డ్ కార్డు రైస్ కార్డులో ఎవరినెవరిని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ పేర్లన్నీ రాయాలి సో యజమానితో బంధుత్వం సో పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబరు సో ఇదంతా ఫిల్ అప్ చేసిన తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు రైస్ కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది యాక్చువల్లీ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే వాలంటీర్ల దగ్గరే ఉంటుందండి సో వాలంటీర్లను అడిగినా గానీ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు సో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మీరు ఫిలప్ చేసిన తర్వాత మీరు గ్రామ లేదా వార్డు సచివాలయం అయితే సబ్మిట్ చేయండి అలాగే మనకు యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి అయితే రైస్ కార్డ్స్ అయితే వచ్చాయి సో కొంతమందికి అయితే రాలేదు సో కొంతమంది ఏంటంటే మేము అప్లై రైస్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అందుక అందుమూలంగానే మీకు డీటెయిల్డ్గా చెప్తామని చెప్పేసి ఈ యొక్క వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video, all the best.